గత 8 రోజులుగా గ్రామ పంచాయతీ పరిశుద్ధ కార్మికులు చేస్తున్న సమయంలో గ్రామంలో ఎక్కడ చెత్త అక్కడ పేరుకుపోయింది. బోయినపల్లి మండల కేంద్రంలో తాత్కాలిక కార్మికుల సాయంతో ప్రజాప్రతినిధులు పరిశుద్ధ పనులు చేయించడానికి గ్రామ పంచాయతీ కార్మికులు అడ్డుకున్నారు. ఏ కాలం అనుకున్నా తమ ప్రాణాలకు తెగించి పరిశుద్ధ నిర్వహణలో నిమగ్నం అవుతున్నామని, తమ సమస్యలను పరిష్కరించకపోగా కాంట్రాక్ట్ కార్మికులతో పరిశుద్ధ పనులు చేయించడం తమను అవమానించడమే అవుతుందని కార్మికులు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరారు. ఒక పక్క రాష్ట్రం లోపల గత 8 రోజుల నుంచి గ్రామ పంచాయతీ కార్మికులు ఎంతో ఐక్యతతోటి ఐక్య పోరాటంతో గ్రామ పంచాయతీలు సమ్మె చేస్తున్నా కూడా ఈ బోయినపల్లి మండల కేంద్రంలో ఇక్కడున్న పాలక వర్గాలు బయట నుంచి మున్సిపాలిటీ ట్రాక్టర్ ఏదైతే ఉందో మున్సిపాలిటీ ట్రాక్టర్కు టెంపరీ డ్రైవర్ను పెట్టి మరి ఈ రకంగా పనులు చేయించడం అనేది అంటే మరి ఇలా ఈ పాలకులను కానీ ప్రభుత్వాన్ని ఏమని అర్థం చేసుకోవాలి. ఒక పక్క ప్రభుత్వం ఈ రకంగా కఠినంగా వివరిస్తూ మరి ఈ కార్మికులను మరి ఈ రకంగా చేయడం అంటే మరి ఆల్రెడీ ఇప్పుడు 8 రోజుల నుంచి సమ్మె బాటలు పట్టినాం కాబట్టి ఇది ప్రభుత్వానికి కూడా తెలుసు కాబట్టి మరి ఇక్కడ ఉన్న అధికారులు కావచ్చు, కార్యదర్శి కావచ్చు, పాలక వర్గాలు కావచ్చు, మరి ఈ రకంగా పని చేయించడం అంటే మరి ఇక్కడ కార్మికులను అవమానించినట్టే. మరి 8 రోజులు ఈ రకంగా టెంపరీ కార్మికులను పెట్టి చేయించుకుంటారని చెప్పి సందర్భంగా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎన్నో ఏళ్లుగా గత 30-40 ఏళ్లుగా ఇదే రంగంలో పనిచేసుకుంటూ సాధక బాధకులను అనుభవించుకుంటూ ఓ పూట తిన్నా ఓ పూట లేకుండా గ్రామాల్లో కూడా పరిశుద్ధంగా ఉన్నదంటే ఇలా ఈ గ్రామ పంచాయతీ కార్మికులనే చెప్పుకోవచ్చు. మరి ఇటువంటి దళిత వర్గం నుంచి దాదాపు 90% ఈ రాష్ట్రంలో కాబట్టి జిల్లాలో ఏ మారుమూల గ్రామంలో చూసినా ఏ గ్రామ పంచాయతీలో చూసుకున్నా ఈ దళితులే ఈ సఫాయి పని చేస్తున్నారు కాబట్టి మరి సఫాయి పని చేసే దళితుల పట్ల ఈ రకంగా సమ్మె చేస్తున్నా కూడా సమ్మెకు సంఘీభావం ఈ పాలకులు తెలిపవలసింది. పోయి ఈ రకంగా ఉక్కుపాదం మోపి ఈ రకమైన టెంపరీ పనులు పెట్టుకుంటే మాత్రం ఈ రకం ఇది సరైన చర్య కాదు. దీని ఇంతటితో ఈ విడిచిపెట్టే ప్రసక్తిలో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పాలకులు నాయకులు ఆలోచించుకోవాలి. దళిత సామాజిక వర్గం నుంచి వచ్చిన ఈ సఫాయి పని మీద చేస్తున్న వాళ్ళకు మనం సంఘీభావం ఉండాలి. ప్రజలు కూడా వాళ్ళకు మద్దతు తెలపాలి. అన్ని పార్టీలు కూడా మద్దతు తెలిపి వారు గుంటమ్మ కోరికలు కూడా ఏం కోరుతలేదు. వారు కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పి ఇప్పటికీ 9 రోజుల నుంచి దీక్షలు సమ్మె చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదంటే మరి ఇలా కార్మిక వర్గాలకు ఏం న్యాయం చేస్తుందని చెప్పి సందర్భంగానే ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని అడగదలుచుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి చర్యలు మానుకోలే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలకు బుద్ధి చెప్తాం. ప్రజలను కూడా గ్రామాలలో వీళ్ళ పనిని మనం గుర్తించాలి, వీళ్ళ సాధక బాధలను గుర్తించాలి. 2020 కరోనా టైంలో కూడా ఎంతో శ్రమ కోర్చి వారి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నో రకాల మనకు సేవలు అందించిన ఈ కార్మిక గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల సామాన్య ప్రజానీకం కూడా వెన్నుదన్నుగా ఉండి వారికి తోడ్పాటును అందించి వారి సమ్మెకు వెనుక నుంచి మనం మద్దతు తెలపాల్సిన ప్రతి ఒక్కరికి గ్రామం లోపల ప్రతి పౌరుని మీద బాధ్యత ఉంది. కాబట్టి రాజకీయాలకు అతీతంగా వారికి నెలకు 8,000 రూపాయలు ఈ రోజులలో 8,000 రూపాయలతో బతికే పరిస్థితి ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా పాలకులను ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. కనీస వేతనం 19,000 అమలు చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటాలు చేస్తున్నా కూడా ఈ సిగ్గులేని ప్రభుత్వాలు ఇప్పటికి కూడా వీరి పక్షాన నిలబడతలేవు అంటే ఇది దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది. ఇటువంటి పనులు మానుకోకపోతే మాత్రం రాష్ట్రం వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది.